ఈరోజు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మా గౌరవ కలెక్టర్ గారి పిలుపు మేరకు రెవెన్యూ శాఖ లోపల ఎవరైనా ఉద్యోగి ద్విచక్ర వాహనంతో ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశానుసారం ప్రజలకు అవగాహన కల్పించేలా మరియు మా సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరూ ఈ హెల్మెట్ వినియోగించుకునేలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన గౌరవ సతీష్ గారు, రూరల్ ఎస్ఐ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క హెల్మెట్ని ధరించాలి. ఇది నిజంగా మన జీవితాన్ని రక్షించేది. ఇది దాదాపు ఇంతకుముందు మన గౌరవ ఎస్ఐ గారు చెప్పినట్లుగా దాదాపు ఈ ద్విచక్ర వాహనాల ద్వారా జరిగే ప్రమాదాల లోపల 80% హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. మనం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు, మనం లేనప్పుడు ఏవి పనిచేయవు. కాబట్టి మన భద్రత ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా అందరు హెల్మెట్ ధరించాలన్న నిబంధన, వారు చెప్పిన నిబంధన అనేది సంతోషదాయకమైనది, అందరూ పాటించదగ్గది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హెల్మెట్ను వాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మా రెవెన్యూ సిబ్బంది కూడా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కానీ ఈ హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్ళకూడదని గౌరవ కలెక్టర్ గారి తరఫున ఆదేశాలు జారీ చేయడం అనేది. దీనికి సహకరించిన అందరికీ, మా ముఖ్యంగా మా ఎస్హెచ్ఓ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ, మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా రండి.